హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన రెసిపీ ఎగ్ బిర్యానీ. చాలా ఈజీగా ఇలా కుక్కర్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా తొందరగా చేసుకోవచ్చు. ఎగ్ బిర్యానీ చేయడం పెద్ద ప్రాసెస్ అనుకునేవారు ఈ వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ బిర్యానీ పక్కాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. మరి ఎగ్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా తరిగి తీసుకోండి. ఇందులోని 3 వంతులు కుక్కర్లోకి తీసుకుని ఫ్రై చేసుకుందాం. మిగిలిన 1 వంతు ఈ ఉల్లిపాయల్ని పక్కన పెట్టి ఈ ఆనియన్ని మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. బిర్యానీలో ఈ బ్రౌన్ ఆనియన్ ఫ్లేవర్ వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ బ్రౌన్ ఆనియన్స్ని బిర్యానీలో కంపల్సరిగా యాడ్ చేయాలి. ఇది ఆయిల్లో 10-12 జీడిపప్పు పలుకుల్ని వేసి ఫ్రై చేయండి. జీడిపప్పు వేయడం ఆప్షనల్, మీకు ఇష్టముంటే వేయండి, కానీ వేస్తే మాత్రం డెలీషియస్గా ఎమ్మీగా ఉంటుంది. ఇలా మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇది ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసి కలపండి. ఇందులోకి ఉడికించి ఘాట్లు పెట్టిన గుడ్లను తీసుకొని బాగా ఫ్రై చేయండి. గుడ్లపైన లేయర్ కాస్త క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇది ఆయిల్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. మీకు ఆయిల్ సరిపోద్ది అనిపిస్తే అలాగే చేయొచ్చు. ఇందులోకి స్పైసెస్ వచ్చేసి 2 బిర్యానీ ఆకులు, 1 బిర్యానీ పువ్వు, 2 మరాఠీ ముగ్గ, 3 యాలక్కులు, 2 పెద్దిలాయచీలు, 4-5 లవంగాలు, 2-3 దాల్చిన చెక్కలు వేసి ఫ్రై చేయండి. ఇందులోనే మిగిలిన ఉల్లిపాయల్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చీలను సన్నగా పొడవుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేయండి. 2 సన్నగా కట్ చేసిన టమాటాలను వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు 1 గ్లాస్ రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. 1 బౌల్లోకి తీసుకొని కడిగి తీసుకుందాం. ఈ బిర్యానీ కోసం రైస్ని నానబెట్టకుండా ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మరొక పక్కన టమాటాలు కూడా సాఫ్ట్గా ఫ్రై అయ్యాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3 టీ స్పూన్ల బిర్యానీ మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేయండి, లేదా 1.5 టీ స్పూన్ ఉప్పు వేసినా సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి లో ఫ్లేమ్లో 30 సెకండ్ ఫ్రై చేయండి. మీరు బిర్యానీని స్పైసీగా, చెట్పటాగా తినాలనుకుంటే ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేయండి. ఇలా కలిపాక పెరుగుని 1 గిన్నెలోకి తీసుకొని బాగా బీట్ చేసి 3-4 టీ స్పూన్లు యాడ్ చేయండి. ఇలా పెరుగు వేయడం వలన బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగే పెరుగు వేసేటప్పుడు మంటను తగ్గించి వేసి బాగా కలపండి. ఎగ్ బిర్యానీ కోసం మసాలా పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పైన 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. 1 సారి అంతా కూడా బాగా కలపండి. మీరు 1 వేళ నార్మల్ రైస్ని యూజ్ చేస్తుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసిన ఆనియన్ని ఇలా లేయర్లా వేసుకుందాం. ఆపై కొత్తిమీర, పుదీనాను వేయండి. ఇప్పుడు కడిగి పెట్టిన బియ్యాన్ని 1 వరుసలా వేసుకుందాం. ఈ బిర్యానీని చాలా ఈజీగా చేయడమే కాదు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా పెట్టేసుకుందాం. ఆపై బ్రౌన్ ఆనియన్స్ని, జీడిపప్పుని, కొత్తిమీరను వేయండి. మరింత టేస్ట్ కోసం పైనుండి 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. అంతే, కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. విజిల్లోని గాలి నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే మన ఎమ్మీ ఎగ్ బిర్యానీ తయారైపోయింది. రైస్ కూడా చక్కగా ఉడికింది. 1 సారి కింది నుండి పైకి ఇలా కలిపి 5 నిమిషాలు ఇలాగే వదిలేయండి. దీనివలన తడిగా ఉన్న రైస్ పొడి పొడిగా అవుతుంది. ఆ తరువాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ.
ఈ ఎగ్ బిర్యానీని ఉల్లిపాయ పెరుగు రైతాతో తింటే ఎంత బాగుంటుందో. అలా తింటూనే ఉండిపోవాలనిపించేంత టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారైనా ఇలా ప్రెషర్ కుక్కర్లో బిర్యానీని ట్రై చేయండి. మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకొని మరీ తింటారు. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ బిర్యానీ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.